హలో ఏంటి కరెంట్ అఫైర్స్ నా ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వాడిని నేను తప్పకుండా వస్తాను షూర్ మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్ చా ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరవు మర్యాదగా మా ముగ్గురు పెళ్లాలకి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే మిస్టర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఏంటి నీతో రెస్పెక్ట్ ఇచ్చేది ఏర్ బాత్స్ మేసన్ టచ్ చేసి అవతల భరేస్తానంతే నీ డ్రైనేజ్ పదలగొట్ట ముందే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసి అవతల భారీ లేదా ఓహో ఇప్పుడు అర్థమైంది మీరెవరో మీ హిస్టరీ ఏమిటో ఏం అర్థమైంది నీతు నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ అదేం కాదు మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని ఎస్ మేంటి మొగుళ్ళం ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా అందుతని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాలు రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే చొక్కాయి పుట్టాడేమిట్రా ఆఫీసులోనే షేకాయ పెట్టి స్నానం చేస్తాడా ఏంటి ఆ పాడి ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్లాగా ఎలా పెంచేసావు ఇదిగో ఒక్కడే ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ తప్పు ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా మీ తోలు ఒలిచేస్తారు ఇప్పుడు మీ ఉభయులు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా ఊవనండి శుభం ఒరే శంకరం ఈ తాంబూలం అటు తీసుకోండి శతమానం భవతిశతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి మీరివ్వండి ఒక్కసారి పల్లె ముట్టుకోండి ముహూర్తాలు పెట్టుకుందాం ముహూర్తాలు పెట్టుకుందాం సమ్మతమేనా సమ్మతమే శుభం లేవండి కూర్చోండి అయ్యా మేము ఉంటాం నమస్కారం తాతా బిర్లా అంబానీ ఎవరన్నా వాళ్ళు కమలకి పెళ్లి కుదిరింది పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు ఆగండి నడకుండా ఇప్పుడు ఎవరు కుదరచమన్నారు ఏంట్రా నీకు చెప్పి చేసేది నువ్వు చేస్తున్నావు నాకు చెప్పి చేస్తున్నావా తోట పుట్టినాక సీమంతం చేయడానికి టైం లేదు నీకు నిన్ను నమ్మి ఆ పసిపిల్లని ఎలా వదిలిపెట్టను అందుకే నా ఊపిరి ఉండగానే దాన్ని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను నీకు నీ మరదల పెళ్లి ముఖ్యం కదా వెళ్ళి ఆ పనులు చూసుకో ఒరే గిరి మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గాని ఇదిగో వచ్చే నెల 28 మీ చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయింది మంచి సంబంధం ఓ 100,000 రూపాయలు కట్నం కూడా ఇస్తానని మీ నాన్న ఒప్పుకున్నాడు 100,000 రూపాయలు ఆ మాత్రం ఇవ్వాల్సిందే అన్ను కూడా ఆయనతో చేరి తాళం వేసావా అది కాదురా మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ 100,000 రూపాయలు కట్నం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు అక్కడికి ఇచ్చినట్టు 30,000 ఇవ్వండి చాలు తక్కువ కట్నం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా కనీసం ఇదేనా సుఖపడుతుందని 100,000 రూపాయలు కట్టడానికి ఒప్పుకున్నాను నీ పడి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా 30,000కు మించి ఒక పైసా కూడా ఇవ్వను రైట్ నువ్వెవడరా ఇవ్వడానికి నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంది అది అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను చేస్తావు చేస్తావు ఎందుకు చేయవు ఏ రోజైతే నేను నీ కొడుకుగా పుట్టానో ఆ రోజు ఈ ఆస్తి అంతా నాదైంది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు జాగ్రత్త శాస్త్రి ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా బయటికి పో కోట్ల కోట్ల సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు పోసుకుని కూర్చుంటుంటే పది ఏంటండి రకెలేస్తున్నాడు అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా ఆ ఎమ్మెల్యే కూతురుని పెళ్లి చేస్తున్నావు నీ ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నావు రే వంకర శాస్త్రి ఇంకా నా కళ్ళ ముందు కనిపించావో దెబ్బలు తింటావు పోరా బయటికి నిన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరూ వీరికి చేయిస్తా నన్నే కొడతావా ఈ క్షణం నుంచి ఇల్లు నాది పో బయటికి నాన్న మీద ఇంకొకసారి చేయతాను మర్యాద దక్కదు నా ఇంట్లో ఉంటూ నన్నే బయటికి ఎట్టుకోరా ఇది నీ ఇల్లా ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది పో బయటికి దుర్మార్గుడా నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నాను రా
నా నమ్మకాన్ని మట్టిలో కలిపా కదా ఎన్నిసార్లు చెప్పాలి బడి బో మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు ఉన్నాడు మీ అక్కలు చెల్లి వచ్చారు బయట నిలబడ్డారు చాలా కోపంగా ఉన్నారండి గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు చూసుకుందాంరా ఏంటే అంత కలిసికట్టుగా వచ్చారు నాను నిందుకురా బయటికి గెంటేశావు ఆయన్ని బయటకు పొమ్మరడానికి నువ్వే ఎవడవురా నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న తండ్రిని బయటికి గెంటేసి నువ్వు బాగుపడవరా వాడితే ఏంటంత మెత్తగా మాట్లాడుతున్నావు రే చెప్పరా నాను నిందుకురా బయటకు గెంటేశావు అడగడానికి ఎవరు లేరనా నీ పొగరా ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా ఎవడని చేస్తాడనే అహంకారమా మర్యాదగా మాట్లాడవే అది నాకు నా తండ్రికి మధ్య గొడవ అడగడానికి నువ్వెవరు మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం ఎరా మా చెల్లికి 100,000 రూపాయలు ఇవ్వడానికి నువ్వెవడవరా ఇదంతా నువ్వు సంపాదించిందా మా నాన్న కష్టపడి సంపాదించింది కష్టపడి సంపాదించిన వాడిని బయటకి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పని ఏంట్రా రారా బయటకి ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద చూడండి న్యాయం మారింది చట్టంలోనూ మార్పులు వచ్చాయి ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు తోబుటూలు అడిగితే 100,000-200,000 పడేసి వదిలించుండవచ్చు కదా యూ డోంట్ మరీ ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు ఆస్తంతా మా నాన్న స్వార్థితం ఆయన స్వదస్తూరితో నాకు రాసి ఇచ్చేశాడు ఈ ఆస్తి వాళ్ళకెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా మీ నాన్నకు నీకు రాసిచ్చిన విల్లు క్యాన్సిల్ చేసుకునే హక్కు తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకు ఉంది అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిటే గల్లంత అవుతుంది చూడండి అంక దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదు కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది అదే నా జీవితంలో సుఖపడితే మాకంతే చాలు మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేసి తీరుతాం మీరు ఓకేనమ్మా కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు అదే మీ అద్దగోడు ముగ్గులు ఒప్పుకోవద్దు వాళ్ళు ఎలాగో అడ్డుపడతారు మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా మీ వానర్ చేత మమ్మల్ని తుళ్ళ పడిపిస్తారా అబ్బా ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు విడాతులే ఇదిగో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది లోపలికి రండి మాట్లాడుకుందాం ఆయన అక్కడ ఉన్నంత వరకు మేము లోపల రావండి ఓరి మీ తుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకే ఆగిపోసుకుంటారు ఇదిగో కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులే అని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడుగా చేసుకున్నాడు అరే తన కళ్ళ ముందే కన్న కూతుళ్ళని ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా ఊవారండి ఏంటండి ఊవారే ఊ తప్ప మరి మామల గురించి ఎవరిని ఆలోచించాడా ఈ ఏపలే పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు ప్రపంచం ఈ నొత్తడే తూతుళ్ళ పెళ్లిళ్ళు చేశాడు మేం మాత్రం ఏం సుతపడుతున్నాం ఆయన మాకు ఏమి ఇచ్చాడు ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా ఇంత క్షణంతో ఆయన తడగడానికి వీల్లేదు చూడండి మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట అలాగే తనలో తాను కాలిపోతున్నారు ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు నాగభైరవ బుచ్చబై సత్రంలో ఉండమను ఉన్న ఆస్తి అంతా తొడుతు పేరు రాసి చేసి తూతురు పెళ్లి అనేటప్పటికి డబ్బుల కోసం ప్లాన్ వేసి ఇత్తడికి వచ్చాడా మీరు ఆయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు ఆ డబ్బేదో మీ ఉద్యోగాలు చేస్తున్న ఆఫీస్ లో ఏర్పాటు చేసుకుంటాం మీరు దగ్గరుండి నడు కట్టి పెళ్లి జరిపిస్తే చాలు నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా అసలు నేను ఇక్కడికి రాకూడదు నేను వెళ్ళిపోతానా ఆగండి అన్న మేము ఇంతదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడే వాడితో మాకేం పని మేము కూడా వచ్చేస్తాం నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి ఏయ్ ఎత్తడితే లోపల తెల్లిపోతున్నావు మీ నాన్నిచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి మోసి తెల్లిపోదావునా తట్టు బట్టలతో వచ్చావు తట్టు బట్టలతో బయట తన్నాడు అంటే
ఇక్కడ కళ్యాణి కస్తూరి కవితల భర్తలు ఎవరా? జస్ట్ ఇంతకు ముందు వరకు నేను తవిత హస్బెండ్ ని, నీ కస్తూరి మొగుణ్ణి, నేను కళ్యాణి భర్తని. కానీ ఈనాటి నుంచి మేము ఫ్రీ బర్డ్స్, నో ప్రాబ్లమ్స్. మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు? మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. వాడేవిడండి కంప్లైంట్ ఇవ్వడానికి? కట్టుకున్న పెళ్ళాలం మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా? మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళి మీ పై ఆఫీసర్లు కలవమంటారా? లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు. సారీ మేడం, మిమ్మల్ని కొట్టడం తప్పే. అది తొట్టడానికి ముందు ఆలోచించాలి.